హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము అన్నవరం వెళ్తున్నాము చాలా రోజుల నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటుంటే కుదరలేదు ఇంకా ఈరోజు కుదిరింది ఇంకా పిల్లలు కూడా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టపడతారు కదా ఇంకా మా అందులో ఋషికి ట్రైన్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఇంకా ట్రైన్కి బుక్ చేశాము ఒంగోలు టు అన్నవరం అనమాట ఇంక ఇదైతే లాంగ్ జర్నీ కదా ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా బాగా ఆడుకుంటారు కదా ట్రైన్లో అని చెప్పేసి ఇంకా ట్రైన్కి వెళ్తున్నాము ఋషికి పుట్టాక ట్రైన్ జర్నీ ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే వాడికి ట్రైన్ చూడడం కాదు అసలుకి ఆ ఎగ్జైట్మెంటే వేరనమాట రోజు మేము అమ్ముని స్కూల్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు స్టేషన్ కనిపిస్తుంది అనమాట ఆ స్టేషన్ దగ్గర ఇంకా డైలీ మేము చూపిస్తూ ఉండేవాళ్ళం ట్రైన్ అయితే అప్పుడైతే ఆ సంతోషమే వేరు ఇంకా అందుకని వాడికి ట్రైన్ ఇష్టం కదా అని చెప్పేసి మేము ట్రైన్కి బుక్ చేసాము మామూలుగా అయితే మేము కారులో వెళ్ళే వాళ్ళం అనమాట ఇంకా కేవలం రుషిక కోసమే మేము ట్రైన్కి బుక్ చేసాము ఏదమ్మా ఋషి కుట్రై నువ్వు కూర్చో నువ్వు కూడా అక్క పక్కన కూర్చో ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే చైర్ కార్ అనమాట ఎందుకంటే చైర్ కార్ బుక్ చేసింది మార్నింగ్ జర్నీ కావాలనుకున్నాం మేము ఎందుకంటే పిల్లలు మార్నింగ్ టైమే బాగా ఎంజాయ్ చేస్తారు కదా ట్రైన్లో సో అందుకని మేము ఇంకా మార్నింగ్ జర్నీలో ఏమున్నాయి ఏంటి అని ట్రైన్స్ చూస్తే ఈ చైర్ కార్ మాత్రమే ఉంది మార్నింగ్ ఎక్కితే నైట్ కల్లా అంటే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయే ట్రైన్స్ అలా చూసుకున్నాము ఈ ట్రైను ఒంగోలు టు విజయవాడ అనమాట ఇంకా అక్కడి నుంచి మేము వేరే ట్రైన్ ఎక్కాలి నైట్ జర్నీ చేసే ట్రైన్స్ అయితే డైరెక్ట్ ఒంగోలు టు అన్నవరం ఉన్నాయి కాకపోతే నైట్ జర్నీ కదా ఇంకా పిల్లలు ఏం చూడరు కదా ఏం కనిపించవు అని చెప్పి మేము ఇంకా ఆ ట్రైన్ని స్కిప్ చేసేసి ఇంకా మార్నింగ్ చైర్ కార్ని బుక్ చేసుకున్నాము ఈ ట్రైన్ విజయవాడ వరకే అని చెప్పాను కదా అక్కడి నుంచి విజయవాడ నుంచి అన్నవరానికి మేము వేరే ట్రైన్ ఎక్కాలన్నమాట ఈ ట్రైన్ విజయవాడకి టెన్ థర్టీకి అలా వెళ్తుంది మార్నింగ్ మేము ఎయిట్కి ఎక్కాము అది విజయవాడ నుంచి ట్రైన్ అయితే వన్ థర్టీకి అనమాట అప్పటి వరకు మేము ఇంకా అక్కడే రెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకోవాలి రుషిక్తో ఇదే బాధ అనమాట వాళ్ళక్క ఏం చేస్తే అదే చేయాలంటాడు వాళ్ళక్క విండో పక్కన కూర్చున్నంత నేను కూడా కూర్చోవాలి అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు ఇంకా అందుకని అమ్మకి ఏదో ఒకటి చెప్పేసి మేము పక్కన కూర్చోబెట్టి ఇంకా విండో పక్కన కూర్చున్నాం అనమాట మేము అన్నిట్లో నేనే ముందు ఉండాలి అని చెప్తాడు ఇంకా ప్రతి ఒక్కటి ఏది చేసి సాధించుకుంటాడనమాట ఏదైనా సరే ఇక్కడ చూసారా ఆటోమేటిక్ డోర్ అనమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా ఇక్కడ ఫింగర్ ఫింగర్గా మనం పెట్టాము అంటే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది విజయవాడ అయితే వచ్చేసాము ఇంకా విజయవాడకి అయితే ట్రైన్ కరెక్ట్ టైంలో వచ్చిందనమాట టెన్ థర్టీ కల్లా వచ్చేసింది చాలా ఫాస్ట్గా వచ్చేసింది ఇప్పుడు విజయవాడ నుంచి మేము అన్నవరం వెళ్ళాల్సింది ట్రైన్ అయితే కొంచెం లేటుగా వస్తుంది ఇంకా లేటుగానే వచ్చింది అనుకుంటా ఇంకా మేమైతే ఇక్కడ స్టే రెస్ట్ తీసుకుంటా ఉన్నాము ట్రైన్ అయితే ఎక్కేసాము బాగా గా వచ్చింది ట్రైన్ టూకి అలా వచ్చేసింది ఇది కూడా చైర్ కారే ఇంకా విండో పక్కన కూర్చోవాలి అనుకునేసరికి ఇంక ఇద్దరు ఋషికి ఏం చేసామా అంటే స్నాక్స్ లంచ్ చేస్తాము కదా అక్కడ దాని మీద కూర్చోబెట్టామన్నమాట ఇంక ఇద్దరు చూస్తూ ఉన్నారు మేము హోటల్ అయితే ప్రకాష్ సదన్ అనమాట ఈ హోటల్ స్టాప్ దగ్గర నుంచి దగ్గరగా ఉంటుందన్నమాట వాకబుల్ డిస్టెన్సే రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగలనే ఇంకా బస్సెస్ ఉన్నాయన్నమాట ఇంకా మేము బస్ ఎక్కి కొండపైకి బస్సులో వచ్చేసాము ఆటోస్ కూడా ఉన్నాయి కాకపోతే మేము నైట్ అయ్యింది వచ్చేసరికి ట్రైన్ లేట్ అని చెప్పాను కదా టూ కల్లా వచ్చింది కదా విజయవాడ ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ కల్లా రావాల్సిందే ట్రైన్ సెవెన్ థర్టీ అట్లా అయింది బాగా లేట్ అయిపోయింది ఇంకా కొండపైకి వచ్చేసరికి కూడా బాగా లేట్ అయ్యింది సో అందుకని ఆ టైంలో ఎందుకు ఆటోలు ఎక్కడము అని చెప్పేసి ఇంకా బస్సులు ఎక్కాము మనకి టెన్షన్ అవసరం లేదు చాలా బస్సులు కూడా ఉన్నాయి బయటికి అయితే స్టేషన్ నుంచి రూమ్ అయితే ఎలా ఉంటుంది ఈ రూమ్ అయితే థౌజండ్ రూపీస్ అనమాట మరి అంత ఎక్సలెంట్ అయితే ఏం కాదు ఫైవ్ మెంబర్స్కి అయితే ఈ రూమ్ బాగుంటుంది ఫోర్ మెంబర్స్ అయితే ఇలా ఇక్కడ పడుకోవచ్చు ఒక మెంబర్ అయితే ఇక్కడ పడుకోవచ్చు అనమాట టోటల్గా ఫైవ్ మెంబర్స్కి అయితే ఈ రూమ్ బాగుంటుంది ఇక్కడ నుంచి బాల్కనీ అనమాట బాల్కనీ బయట నుంచి అయితే వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే మేము నైట్ టైం వచ్చామని చెప్పాను కదా నైట్ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి తీసాను ఇంకా రేపు మార్నింగే మాకు వ్రతం అనమాట ఇంకా రేపు మార్నింగ్ టెన్ థర్టీకి మళ్ళీ మాకు రిటర్న్ ట్రైన్ టెన్ థర్టీ లోపలే మొత్తం అయిపోవాలి ఇంకా మార్నింగే లేచేసి ఇంకా రెడీ అయ్యేసి ఇంకా వ్రతానికి వెళ్ళాలన్నమాట మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం